కంటబడితే కనికరిస్తలేమో, వెంటబడితే నరికి పారేస్తా అంటూ మాస్ డైలాగ్తో ఒక రాళ్ళుక్తో ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాకింగ్ ఆన్ ద టీజర్ అండి. అరవింద్ సమేత ఎలా అనిపించింది అరవింద్ సమేత టీజర్? అరవింద్ సమేత టీజర్ డెఫినెట్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ ఆఫ్ దట్ విక్రమ్ గారు గత సినిమాలు టాప్ ఇచ్చినా కూడా డెఫినెట్గా ఈ సినిమాకి మాత్రం అంటే ఎన్టీఆర్ని ఎలా చూపించాలి, ఎన్టీఆర్ అరవింద సమేత ఆసక్తి పట్టుకుని నడుస్తుంటే ఎన్టీఆర్ ఇది కదా మనం, ఎన్టీఆర్ లుక్ ఇది కదా అనిపిస్తుంది. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి టీజర్ వల్ల. అరవింద్ సమేత డెఫినెట్గా హిట్ వచ్చి మళ్ళీ విక్రమ్ గారు పెన్నిలో ఇంకో పుల్ వస్తుంది అనుకుంటున్నాను. సీరియస్లీ అండి, దసరాకి దద్రిల్లిపోయే మూవీ అవుతుంది అరవింద్ సమేత అనిపిస్తుంది చూస్తుంటే ఆ టీజర్. సో మైండ్ బ్లోయింగ్ టీజర్. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని పర్ఫార్మెన్స్ షర్ట్లెస్గా ఎలా అనిపించింది? నిజంగా అసలు టెంపర్ నుంచి ఆయన ఎంత వేరియేషన్ చూపిస్తున్నా మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు అరవింద్ సమేతలో ఆయన చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. పైగా త్రివిక్రమ్ గారి రాత, ఎన్టీఆర్ గారి మాట వినాలని బాగా ఆశగా ఉంది. కంటబడితే కనికరిస్తలేమో, వెంటబడితే నరికి పారేస్తా అంటూ మాస్ డైలాగ్తో ఒక రాళ్ళుక్తో ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాకింగ్ ఆన్ ద టీజర్ అండి అరవింద్ సమేత. సో ఎలా అనిపించింది అరవింద్ సమేత టీజర్? అరవింద్ సమేత టీజర్ డెఫినెట్గా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, బికాజ్ ఆఫ్ దట్ విక్రమ్ గారు గత సినిమాలు టాప్ ఇచ్చినా కూడా డెఫినెట్గా ఈ సినిమాకి మాత్రం అంటే ఎన్టీఆర్ని ఎలా చూపించాలి, ఎన్టీఆర్ అరవింద్ సమేత ఆసక్తి పట్టుకుని నడుస్తుంటే ఎన్టీఆర్ ఇది కదా మనం, ఎన్టీఆర్ లుక్ ఇది కదా అనిపిస్తుంది. డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి టీజర్ వల్ల. అరవింద్ సమేత డెఫినెట్గా హిట్ వచ్చి మళ్ళీ విక్రమ్ గారు పెన్నిలో ఇంకో పుల్ వస్తుంది అనుకుంటున్నాను. సీరియస్లీ అండి, దసరాకి దద్రిల్లిపోయే మూవీ అవుతుంది అరవింద్ సమేత అనిపిస్తుంది చూస్తుంటే ఆ టీజర్. సో మైండ్ బ్లోయింగ్ టీజర్. అండ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ని పర్ఫార్మెన్స్ షర్ట్లెస్గా ఎలా అనిపించింది? నిజంగా అసలు టెంపర్ నుంచి ఆయన ఎంత వేరియేషన్ చూపిస్తున్నా మనకు అందరికీ తెలుసు. సో ఇప్పుడు అరవింద్ సమేతలో ఆయన చూస్తుంటే అసలు మైండ్ బ్లోయింగ్. పైగా త్రివిక్రమ్ గారి రాత, ఎన్టీఆర్ గారి మాట వినాలని బాగా ఆశగా ఉంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక గంట ఉంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను గెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.